హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాచిలర్ రూమ్ లో ఎగ్ మ్యాగీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోండి, తర్వాత లేట్ అవ్వకుండా. టొమాటోలు, ఎర్రగడ్డలు, కోడిగుడ్లు, మ్యాగీ ప్యాకెట్లు. ఎర్రగడ్డలు ఇలా సన్నగా తరుక్కోవాలి. ఓ సారీ, టొమాటోలు ఇలా సన్నగా తరుక్కొని లాస్ట్ గట్టకు వస్తున్నాం ఫ్రెండ్స్. సారీ, టొమాటోలు దీని తల్లి ఎర్రగడ్డలు టొమాటోలు మర్చిపోతున్నాం. ఎర్రగడ్డలు కోసేటప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉండాలంటే మా మమ్మీ చెప్పిన టిప్ ఉంటుంది. ఎర్రగడ్డలు ఇలా నీట్గా పొట్టు తీసుకొని కోసుకొని ఇలా వాటర్లో కడిగితే ఇవి కడక ముందు వచ్చిన కన్నీళ్ళు, దాంతో మీకు సంబంధం లేదు. ఇలా కోసిన తర్వాత కడిగేసిన ఎర్రగడ్డలు కోసేటప్పుడు కన్నీళ్ళు రావు. అదే ఈరోజు చిట్కా ఫ్రెండ్స్ మీ అభిరుచి ప్రోగ్రాంలో. సో ఫైనలీ ఎర్రగడ్డలు కట్ చేసేసినాం ఫ్రెండ్స్. ఇంక ఎగ్గులు ఉన్నాయి, ఎగ్గులు డైరెక్ట్గా మనం పెనుగులో కొట్టేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి ఎంటర్ అయ్యే ముందు షార్ట్ బ్రేక్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని, మా దగ్గర సాసవులు కరివేపాకులు ఉన్నాం కాబట్టి అవేమి మీరు ఎక్స్పెక్ట్ చేయద్దండి. ఇది బ్యాచిలర్ కుంప. ఓం భీం పట్ ఫస్ట్ ఆనియన్ చేసుకొని అది గెలిచారా అది ఒకటి కావాలి కదా. చింతించకండి, కొన్ని కొన్ని అద్భుతాలు జరిగే ముందు ఇలాంటి ప్రమాదాలు సంభవించడం కామనే. ఎండలేని రెస్టారెంట్ స్టైల్లో కాదు, స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మ్యాగీ. అదిరిపోయే మ్యాగీని మీరందరూ తినాలని కోరుకుంటున్నాను. సాల్ట్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఎత్తుకునేది సాంబార్ మసాలా ఏదో ఉండాలి రా. సాల్ట్ లేకుండా బాగుండదు బ్రో. మసాలా తెచ్చినావే, ఇది ఇప్పుడు ఎక్కువ. అరే, ఇట్ డజంట్ మ్యాటర్. సరే ఫ్రెండ్స్, కొన్ని అంతరాయాల వల్ల ఇంట్లో సాల్ట్ లేదు. బాగా రోస్ట్ అయిపోయిన ఆనియన్స్ బాగా మసాలా ఎడుతున్నా, రెండు ప్యాకెట్లు ఎక్స్ట్రా ఉండే ప్యాకెట్ లేదు. ఒక 5 నిమిషాలు ఎర్రగడ్డలు మరియు టొమాటోలు ఉడికించుకున్న తర్వాత మనం కోడిగుడ్లను పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇది ఎగ్ మ్యాగీనా లేకపోతే ఎగ్ బుజ్జీనా అని. ఖచ్చితంగా మీకు ఆ డౌట్ అవసరం లేదు, ఖచ్చితంగా ఎగ్ మ్యాగీని. అయిపోయిన తర్వాత మీరే తెలుసుకుంటారు. ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత దీన్ని తిప్పతా ఉండాలి అక్కరా కార్పి చెప్పినట్టు జబర్దస్త్లో. ఇలా ఎగ్ బుజ్జి మొత్తం ఫ్రై అయిన తర్వాత, సారీ ఎగ్ బుజ్జి కాదు, ఎగ్గులన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం దూరం ఉండాలి ఫ్రెండ్స్. నాలుగు ప్యాకెట్లు మసాలా పౌడర్ చెమ్మా సిమకరా భయంకరమా రుచికరా ఏం లేదు భయమి లేదు లేదు బాబా. ఈ ప్యాకెట్లో నుంచి ఇట్లా సాసాలు చేస్తే పడదు కాబట్టి అన్ని మూసుకొని ఒక్కొక్క ప్యాకెట్ వేయాల్సిందిగా మనవి. సో అయిపోయిన తర్వాత ఇదేదో సాంబార్ కలర్లో ఉందని టెన్షన్ మన అవసరం లేదు. ఇలా మ్యాగీ మొత్తం బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా మ్యాగీ వేసిన తర్వాత మనం ఏం చేయాలో అందరికీ తెలుసు. 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. సో దీన్నే మనం ప్లేట్ ఫుల్ ఆఫ్, సారీ బౌల్ ఫుల్ ఆఫ్ మ్యాగీ, హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు ఫ్రెండ్స్. లెట్స్ ఈట్ దిస్.